జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు 6% నుండి 10% రిజర్వేషన్ కల్పించాలని గిరిజన ఐక్య సంఘాల ఆధ్వర్యంలో మహబూబాబాద్ MRO కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టారు। గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ 50% వరకు కల్పిస్తానని కనీసం 6 నుండి 10% కూడా కల్పించలేకపోయిందని మండిపడ్డారు। ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే గిరిజనులకు ఒక జీవో తీసుకొచ్చి ఇప్పటి వరకు అదే రిజర్వేషన్ అమలులో కొనసాగుతుంది। ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గిరిజనులకు 6 నుంచి 10% కల్పిస్తానని రిజర్వేషన్లు కల్పించి యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా నష్టపోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత వహించాలని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది। ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే 10% రిజర్వేషన్ అమలు చేయాలని ఇతర రాష్ట్రాల వల్లే అన్ని హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు। रिजर्वेशन पेंचाले 10% रिजर्वेशन वेंटने अमल చేయాలి। 10% रिजर्वेशन अमल చేయాలి। గిరిజనులకు 10% रिजर्वेशन अमल చేయాలి। 10% रिजर्वेशन अमल చేయాలి। 10% रिजर्वेशन अमल చేయాలి। ఈ రోజు మానకోట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు అన్ని గిరిజన సంఘాలతో దీక్ష చేయడం జరుగుతుంది। మా దీక్ష ప్రధానమైన డిమాండు ఎన్నికల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా 10% రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు। ప్రతి సభల్లో ప్రతి మీటింగ్లో ప్రతి ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తప్పకుండా అమలు చేస్తామన్నారు। ప్రత్యేక జీవో తీసుకొచ్చి అప్పుడు ఎన్టీ రామారావు గారు 4% నుంచి 6% అమలు చేయడం కోసం ప్రత్యేక జీవో తీసుకొచ్చారు। అదేవిధంగా ప్రత్యేక జీవో తీసుకొచ్చి అమలు చేసేస్తే ఇప్పుడు పోస్టులను మొత్తం భర్తీ చేయబోతున్నారు। అందులో తీరని అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికే అన్యాయం జరిగింది। మెడిసిన్లో కానీ ఉద్యోగాల్లో కానీ ప్రతి దాంట్లో కాబట్టి తక్షణమే మా 10% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। లేని పక్షంలో ఈ జిల్లా అంతటా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతటా ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం। మహబూబాబాద్ జిల్లాలో గిరిజన ఐక్య వేదిక అన్ని సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం। రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కుల కోసం గిరిజన జనాభా పక్క పక్క ఉద్యమాలు చేస్తూ ఉంటే కనీసం స్పందించని నాయకులు ఎన్నికల ముందు 2007లోనే గిరిజనులకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ గారు దాదాపుగా 13 సంవత్సరాల నుండి ఎలాంటి హామీని అమలు చేయడం లేదు। అంటే ఒక విధంగా రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్ దాటదు ఆ ఫార్ములా ఉన్నప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం గిరిజన జనాభా ఎక్కడ ఉంటే దామాషా ప్రకారం పెంచుకునే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజే ట్రైబల్ జనాభా ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంటుందో దానికి పార్లమెంటు ఆమోదం లేకుంటే రాష్ట్రం దానికి పెంచుకునే అవకాశం ఉంటుందని ఆ రోజే చెప్పడం జరిగింది। అంటే కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ గోవా మిజోరం రాష్ట్రాల్లో వాళ్ళ ట్రైబల్ జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ దామాషా ప్రకారం ఆ రాష్ట్రంలో 70 నుండి 80% రిజర్వేషన్ పొందుతున్న దాఖలు ఇక్కడ ఉన్నాయి। మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఇప్పుడు దాదాపుగా 90,000 నోటిఫికేషన్ రాబోతున్నాయి త్వరలో। మా గిరిజన జనాభా దాదాపుగా మేము 3 నుండి 4,000 జాబ్కు అనర్హులుగా కాలేకపోతాం। మేము చాలా అన్యాయం జరుగుతూ ఉంది। దయచేసి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలను గమనించి వెంటనే రిజర్వేషన్ అమలు చేసేటట్టు చూడాలి। ఎందుకంటే ఇది మా న్యాయమైన డిమాండ్ కాబట్టి మా న్యాయమైన డిమాండ్కి ప్రతి ఒక్కరు సంపూర్ణ మద్దతు తెలుపవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। త్వరలోనే మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా అన్ని గిరిజన విద్యార్థి సంఘాలు కానీ గిరిజన ఐక్య ప్రజా సంఘాలను కలుపుకొని మహబూబాబాద్ కేంద్రంలోని ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తాం। ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి। అన్ని వర్గాల ప్రజలు ఈరోజు దీక్షలో కూర్చొని ఉన్నారు। అందరికీ మహబూబాబాద్ ప్రజల తరపున మహబూబాబాద్లో ఉండే ప్రజల తరపున వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా